నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటనారాయణ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లోని 3 స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఆ క్రమంలో ఈస్ట్ సీఐ మహేశ్వర్రెడ్డి, ఎస్ నాగేంద్రబాబు సిబ్బంది కలిసి కొర్లగుంటలోని డీబీఆర్ హాస్పిటల్ రోడ్లో ఉన్న C7 సెలూన్ అండ్ స్పా సెంటర్పై దాడి చేశారు. ఆ సెంటర్లో 4 మహిళలు, 3 విటులను పక్కపక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. 3 విటులను అరెస్ట్ చేశారు. ఆ స్పా సెంటర్ మేనేజర్ మనీషా, ఆర్గనైజర్లుగా మహి, ఆమె భర్త అఫ్తాబ్ వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. మహిళల అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ఆధ్యాత్మిక నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గౌరవనీయులు, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో, కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నది, జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు, అలిపిరి ఇన్స్పెక్టరు, యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్, డీబీఆర్ హాస్పిటల్ రోడ్, ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో, ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో 3 వ్యక్తులు, 1 వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులెడ్డి మనోజ్ కుమార్, 3 నీరజ్ రాగి, ఈ 3 వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ 3 వ్యక్తులు 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా, దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిని పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక నగరము, ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ, ఇలాంటి రౌడీ చర్యలు కానీ ఏవీ జరగకుండా నగరం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని, సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది. ఈ విధంగా సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి, ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు, ప్రాస్టిట్యూషన్ కానీ, ఇంకా ఏ విషయాలైనా దాని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరుకునేది, ప్రజలకు సహకరించి మాకేదైనా సమాచారం, ఇలాంటి ప్రాస్టిట్యూషన్ కానీ, ఇంకేదైనా గ్యాంబ్లింగ్ కానీ, ఏ విషయాలు తెలిసినా మాకు చేరవేసినట్లా వాళ్ళను సమాచారం ఎక్కడ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఈ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మనీష్ అని ఉంది, దే ఆర్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటున్నారు. దాన్ని ఫర్దర్ దాని డీటెయిల్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. చెప్పు. 3 అమ్మాయిలు, 3 అబ్బాయిలు, రిసెప్షన్లో 1 అమ్మాయి ఉన్నది, అంటే వాచ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తుంది. ఎవరు? మహిళలు. అన్ని స్పాల మీద దాడి చేయడం జరిగింది. ఈస్ట్ లిమిట్స్లో 4 దాన్ల మీద, యూనివర్సిటీ లిమిట్స్లో 2 దాన్ల మీద, అలిపిరి లిమిట్స్లో 2 దాన్ల మీద, మొత్తం 8 దాన్ల మీద దాడి జరిగింది. ఇందులో దీంట్లో పట్టుబడడం జరిగింది. వాళ్ళు ఎంతటి వారైనా వదిలేదు ఉండదు. రైట్.